రాజన్నర్సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమార్ మోహన్ రావు ఆదేశాల మేరకు డాక్టర్ సంజీవారెడ్డి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యగా ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రాజు మాట్లాడుతూ కాలనీలలో నీటిని లేకుండా జాగ్రత్తలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాధుల బారిన పడకుండా గ్రామాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు మానెమ్మ కొల్లూరు రేణుక ఆశా కార్యకర్తలు రేణుక వకుల సరోజన తదితరులు పాల్గొన్నారు తయారై మరి డెంగ్యూ వైరల్ ఫీవర్ లాంటి జ్వరాలతోటి బాధపడుతున్నాం కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఇప్పుడు ఏఎన్ఎం వాళ్ళు కానీ వర్కర్లు కానీ వాళ్ళు డ్యూటీ నిర్వహిస్తున్న కొంచెం వాళ్ళకు కూడా సహకరించి మనకిప్పుడు ఫీవర్ ఉన్నది మనం చెప్తే తప్ప వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సేవలు వాళ్ళు అందిస్తూ ఉన్నారు అటువంటి సందర్భంలో మన పరిసరాలను మనం శుభ్రం చేసుకొని మరి డాక్టర్ల సూచనల మేరకు మరి ఈ మధ్యనే చిన్నపిల్లలకు నటల మందు సంవత్సరం నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు కూడా నటల మందులు వేయడం జరుగుతుంది ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్ సంజీవరెడ్డి సార్ కానీ మరి కరోనా సమయంలో వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా సేవలు అందించడం జరిగింది ఇదంతా ప్రజలు ముస్తాబాద్ ప్రజలు కూడా హర్షణీయంగా కొన్నిసార్లు చెప్పుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మనమే మన హెల్త్ సమస్యల గురించి మనం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ అంటే మా ఇంటి దగ్గర వచ్చిందని తెలియగానే ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం